టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులో ఒకటి నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయిక. వీరిద్దరు కలయికలో వచ్చిన మూడు సినిమాలలో అద్భుతమైన విజయాల్ని నమోదు చేయడమే కాకుండా బాలయ్య కెరీర్ లోనే మైల్ స్టోన్స్ గా నిలిచిపోయాయి. ఇక చివరగా ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అఖండ. ఈ సినిమాలో బాలకృష్ణ ఆకుర పాత్రలో కనిపించి తన నట విశ్వరూపం చూపించాడు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుంది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై బాలకృష్ణ స్పందించాడు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వేడుకలకు హాజరైన బాలకృష్ణ, అఖండ టూ తప్పకుండా ఉంటుంది, సబ్జెక్ట్ కూడా సిద్ధంగా ఉంది, సినిమా అనౌన్స్ చేయడమే లేట్ అంటూ వెల్లడించాడు. కాగా ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో భారతీయ పనోరమ ప్రధాన స్రవంతి భాగంలో అఖండ సినిమాను ప్రదర్శించారు. ఈ క్రమంలోనే హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి, నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ఈ వేడుకలకు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ, మల్లినేని గోపిచంద్ దర్శకత్వంలో వీరసింహారెడ్డి తెరకెక్కిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.